కరెక్ట్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, రాష్ట్రంలో పంట నష్టం, వరికి మద్దతు ధర, రైతులను ఆదుకునే అంశం, దుబ్బాక ఉప ఎన్నిక ఓటమిపై చర్చించనున్నారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో కూడా సీఎం సమావేశం కానున్నారు. గ్రేటర్ ఎన్నికపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై వారితో చర్చించనున్నారు. గీతాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రాజేంద్ర, ప్రతిభవన్ కి ఇప్పటికే మంత్రులు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో మంత్రుల ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించినందరూ కూడా రైతాంగాన్ని, అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలన్న తరపున కూడా మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా వరికి మద్దతు ధరకు సంబంధించినందుకు ఇప్పటివరకే ఆ ప్రగతి భవన్ ముట్టడికి మాత్రం ఇప్పటివరకే రైతు సమైక్య ఆధ్వర్యంలో మాత్రం ముట్టడికి ఎత్తించే పరిస్థితి మాత్రం ఉంది. ఈ పరిస్థితులు లేకపోతే మాత్రం వరి సన్న ఓట్లు ఏవైతున్నా దానికి సంబంధించినందుకు కూడా 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటివరకే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ అంశాన్ని కూడా కీలకంగా మంత్రులతో కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించినందుకు కూడా సీఎం కేసీఆర్ శుభవార్త చెప్తానని చెప్పి కూడా రైతు వేదికలో వర్గాల్లో ప్రారంభించిన ఆ సందర్భంలో సీఎం అనౌన్స్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఈ అంశాన్ని కూడా ఇవాళ రైతు వేదికల సంబంధించిన ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఇప్పుడు మంత్రులతో చర్చించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు జిహెచ్ఎంసీ ఆ ఎన్నికలకు సంబంధించినంత వరకు గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలకు ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయనే అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే దుబ్బాక ఎన్నికలకు సంబంధించినంత వరకు టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి మాత్రం ఉంది. దుబ్బాక ఆ ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఒక గుణపాఠంగా తీసుకుని హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 100కు పైన కూడా ఆ టీఆర్ఎస్ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా మంత్రులు కూడా ఆ సూచనలు చేయబోతున్నారు. ఎవరెవరిని హైదరాబాద్ లో ఇన్ఛార్జ్లుగా నియమిస్తారో దాంతోపాటుగా ఇన్ఛార్జ్లుగా నియమించిన తర్వాత మాత్రం పార్టీకి సంబంధించినంత వరకు హైదరాబాద్ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మాత్రం ఎలాంటి కారణాలు ఉన్నాయి, హైదరాబాద్ అభివృద్ధి దిశగా ఎన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించాము, హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, దాంతోపాటుగా ఐటీ టవర్ కావచ్చు, పోలీసులకు సంబంధించినంత వరకు కూడా టవర్స్ కూడా నిర్మిస్తున్న పరిస్థితి నేపథ్యంలో వీటన్నిటి అంశాలపైన కూడా ప్రజలకు తీసుకెళ్లాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తే బాగుంటుందనే అంశాలపైన కూడా ఇవాళ చర్చించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు 20 మంది జనరల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 20 మంది జనరల్ సెక్రటరీలకు సంబంధించినందుకు కూడా ఆ పార్టీ పరిస్థితి ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో, పార్టీ కావచ్చు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అంశాలపైన కూడా సీఎం కేసీఆర్ ఆరా తీయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినందుకు కూడా ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందా లేదంటే కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెళ్తే బాగుంటుందనే అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు షెడ్యూల్ విడుదల చేయడానికి మాత్రము సిద్ధంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం సీఎం కేసీఆర్ ఇప్పటివరకు అంటే పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా ఆ మంత్రుల నుంచి ఒక అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రము సిద్ధమని చెప్పి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజేంద్ర, ప్రవీణ్, అయితే దుబ్బాక ఎన్నికల రిజల్ట్స్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కాస్త ఆందోళన నెలకొన్న పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు? అయితే ముఖ్యంగా మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం 100 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఒక పక్క భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మొదటగా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇంటికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన పరిస్థితి మాత్రం ఉంది. దాంతోపాటుగా ఎక్కడైతే వరదలు వచ్చి చాలా వరకు కూడా ఆ ఇండ్లు పూర్తి స్థాయిలో మాత్రం మునిగిపోవడం, దాంతోపాటుగా ఇళ్లలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఏర్పడాయి, వారందరూ కూడా ఆదుకునే విధంగా కూడా ఇప్పటివరకే చాలా మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి అంశాలు కాకుండా హైదరాబాదు అభివృద్ధి అంశాన్ని ముందుగా చూపించి మాత్రం పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకెళ్లాలని చూసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. వీటి అన్నిటి అంశాలపైన ఒక విధంగా చర్చించి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది, ఏ విధంగా దుబ్బాక ఎన్నికల ఓటమిని కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఛాలెంజ్ గా తీసుకుంటుందనే తరపున కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికీ అంటే గతంలో ఏదైతే దుబ్బాక ఎన్నికలు జరిగాయో ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, దాంతోపాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు దాదాపుగా 30,000 పైచిలుకుతో దుబ్బాకలో గెలుస్తామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు తెలిపిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఓటమి అనేది చవి చూడడం మాత్రం కొంతవరకు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రము కొంతవరకు భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరదలు రావడం, దాంతోపాటుగా ఆ ప్రజలకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదుకోలేదంటే మమ్మల్ని ఆదుకోలేదని చెప్పేసి కూడా చాలా మంది ఈ పరిస్థితులను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇచ్చిన 10,000 రూపాయల ఆర్థిక సాయం చాలా చోట్ల అందలేదని, ఇందులో కూడా అధికారుల చేతివాతం ప్రదర్శించిన నేపథ్యంలో ప్రజలు కూడా కాస్త వ్యతిరేకత చూపిస్తున్నారు. దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది?
ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెడర్ కేటీఆర్ చెప్పిన ప్రకారం మాత్రం దాదాపుగా 4,60,000 మందికి ఇప్పటివరకే 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇంటింటికి వెళ్లి అందించామని చెప్పి చెప్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు మాత్రం మా ప్రాంతానికి డబ్బులు రాలేదంటే కూడా మా ప్రాంతానికి రాలేదని చెప్పి కూడా పొరుగు స్థలాలు మాత్రం ఒక విమర్శలు గురించి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.